అదే పీరియడ్ ఆయన పీరియడ్ లోనే ఈ రోజు బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా 2 crores లోనే 800 స్క్వేర్ ఫీట్స్ లో బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు థాంక్యూ ఎస్సీ గారు అలాగే ఇటు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే పథకాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరిచ్చిన సహకారంతోనే 24 గంటల కరెంట్ అనేది మాకు వీలవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు తల్లికి చేసిన మేలు రైతుకు చేసిన మేలు ఎప్పుడు వృధా కాబోదని ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది అలాంటి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాకు ఎంతగానో తోడ్పడుతుంది సో మీకు అంటే కింది స్థాయి లైన్ మ్యాన్ నుంచి ఎస్సీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో డెఫినెట్ గా ఉంది ఎవరి స్థాయికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు 24 అవర్స్ అంటే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కళ్ళు ఇప్పుడు ఎప్పుడు కరెంటు పోతుందా అనే విధంగా మారిపోయిన రోజులు వచ్చినాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఎస్సీ గారు ఎప్పుడు మీరు వచ్చినప్పుడు 2 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ ఏ మండలంలో ఏ ఊర్లో ప్రాబ్లం ఉందని ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు సో థ్యాంక్యూ ఇలాగే మీ సేవలు ఇంకా కూడా మాకు అందాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం రైతులు రైతుని రాజేయాలని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ అందరూ ఇలాగే కోఆపరేట్ చేస్తారని రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి డిపార్ట్మెంట్ కి అలాగే మా గద్వాల వాసులందరికీ కూడా పేరు పేరున ముందుగా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. భూమి పూజ చేసి అదే పీరియడ్ ఆయన పీరియడ్ లోనే ఈ రోజు బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా 2 crores లోనే 800 square feet లో బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు థ్యాంక్యూ ఎస్సీ గారు అలాగే ఇటు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే పథకాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరిచ్చిన సహకారంతోనే 24 గంటల కరెంట్ అనేది మాకు వీలవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఈరోజు తల్లికి చేసిన మేలు రైతుకు చేసిన మేలు ఎప్పుడు వృధా కాబోదని ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది అలాంటి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాకు ఎంతగానో తోడ్పడుతుంది సో మీకు అంటే కింది స్థాయి లైన్ మ్యాన్ నుంచి ఎస్సీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో డెఫినెట్ గా ఉంది ఎవరి స్థాయికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు 24 అవర్స్ అంటే ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కళ్ళు ఇప్పుడు ఎప్పుడు కరెంటు పోతుందా అనే విధంగా మారిపోయిన రోజులు వచ్చినాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఎస్సీ గారు ఎప్పుడు మీరు వచ్చినప్పుడు 2 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ ఏ మండలంలో ఏ ఊర్లో ప్రాబ్లం ఉందని ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు సో థ్యాంక్యూ ఇలాగే మీ సేవలు ఇంకా కూడా మాకు అందాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం రైతులు రైతుని రాజేయాలని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ అందరూ ఇలాగే కోఆపరేట్ చేస్తారని రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి డిపార్ట్మెంట్ కి అలాగే మా గద్వాల వాసులందరికీ కూడా పేరు పేరున ముందుగా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.